వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ప్రకృతి విలే తాండవంతో దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాయవరం మండలం సోమేశ్వరం వెదురుపాక గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తడిచి మొక్కలొచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యే చూపించి తమ గోడును విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలోని ఇదే పరిస్థితి నెలకొన్నదన్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పుచున్నారని, కానీ 98% పొలాలు నీట మునిగి రైతులు అనేక ఇబ్బందులు పడుచున్నారన్నారు. ఇప్పుడు రైతులు 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 తమ ధాన్యాన్ని రోడ్డు వారినటువంటి రైతాంగం మాత్రం కింద మీద పడి బయటికి తెచ్చుకుని ఈ రోడ్డు మీద ఎండబోసుకుంటూ ఉంటే ఈ ధాన్యం కొనడానికి ముందుకు ఎవరు రావడం లేదు. మరి దీనికైనా ప్రభుత్వం వెంటనే మరి దీన్ని స్పందించి ఈ ఇలాంటి ధాన్యం కూడా కొని ఏర్పాటుని ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున రాయవరం మండలం సోమేశ్వరం ఎదురుపాక ఈ పంట పొలాలని పరిశీలించడం జరిగింది. సోమేశ్వరం గ్రామంలో అయితే మొత్తం ఆయకట్టు 1250 ఎకరాలకు ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అందులో 30 ఎకరాలు మాత్రమే, కేవలం 30 ఎకరాలు మాత్రమే ఆ పంట కోసి ఆ వరి బయటికి వెళ్ళిపోయింది. మిగిలిన 1200 ఎకరాలు కూడా కొంతేమో కోత కోసి కొంత కోత కొయ్యకుండా మరి మొత్తం పని కింద చేలో ఉండటం గమనించడం జరిగింది. అధికారులు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కానీ కోసిన దానికి కొయ్యిన దానికి ఏమీ తేడా లేదు. ఈ కోసింది అయితే ఆ పని అంతా కూడా మొలక వచ్చి ఇప్పుడు ఆ మొలక అంతా కూడా నాకు ఇప్పుడు రైతాంగం చూపించారు. అలాగే కొయ్యింది అయితే ఆ నీటిలో ఉండిపోయి అది మొత్తం అంతా మలిచిపోయింది. అంటే ఇంక అక్కడ కూడేయడంగా మొత్తం ఇంచుమించుగా 199 ఎకరాలు కూడా పాడైపోయింది. మరి ఈవేళ వాతావరణం చూస్తే ఈ రోజు మాత్రం కొంచెం ఎండ వచ్చింది. కానీ మరి దురదృష్టం ఇంకా ఈ రోజు కూడా టీవీలో మళ్ళీ కొత్త అల్పపీడనం ఏర్పడింది. రేపు ఎల్లుండిలో ఇంకా అది మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అంటే మరి ఇక్కడ రైతులు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. పాపం ఆ ధాన్యాన్ని ఈ కోసిన ధాన్యాన్ని ఒకసారి తిరగేద్దామని చెప్పుడికి 2-3 సార్లు తిరగేశారు. ఇప్పుడు మేము చూసిన ఒక రైతు అయితే మరి మొన్న దీపావళి రోజున అంటే 5వ తారీఖు దగ్గర 16 రోజులైంది చేలో ఉండిపోయి ఆ ధాన్యం ఆ వరి మరి 16 రోజులు పూర్తిగా మొలకొచ్చేసింది. ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు ఎండ కాసినప్పుడల్లా అప్పుడే 3 సార్లు తిరగేసాం. దానికి మళ్ళీ అదనంగా ఖర్చు అయింది. ఎకరానికి 35,000 వరకు కూడా పెట్టుబడి పెట్టాం. మరి ఆ 3,000 రూపాయలను వస్తాయో లేదో అన్న ఆలోచనలో మాకు ఆందోళన ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. రెండవ పక్కన ఈ ఆర్బీకే సెంటర్ ద్వారా ఈ ధాన్యం ఖరీదు అనే సిస్టమ్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరన్నా మిల్ దగ్గరికి ఈ తడిపొడి ధాన్యం ఎవరన్నా పట్టుకెళ్తే వాళ్ళు కూడా మేము ఆర్బీకే ద్వారా కొనాలి తప్ప మామూలుగా కొనడానికి రూల్స్ ఒప్పుకోమని చెప్పి కూడా వారు కూడా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి కూడా రైతులు చెప్పడం జరిగింది. మరి దీని మీద జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మనం మీరు ఆర్బీకే ద్వారా ఖరీదు చేయడం అన్నది విధానం మంచిగా చెడ్డ అన్నది విషయం ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టుకుని ముందు అర్జెంటుగా ఎవరైతే రైతులు ధాన్యం బయటకు పట్టుకొస్తానికి ఇష్టపడుతున్నారో ఆ ధాన్యం పలానా మిల్లులు కొంటున్నారో లేదా పలానా ఆర్బీకే కొంటున్నారన్న ఒక హామీని ఇవాళ అధికారుల ద్వారా ప్రభుత్వం ఇప్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా మరి ఇవాళ దిక్కుతోచని పరిస్థితి ఉన్నటువంటి రైతాంగానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకారం అందించాలి. మరి ఇక్కడ కౌలుదారులు అయితే పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. అంటే పెట్టిన పెట్టుబడి అంతా వాళ్ళే పెట్టారు. మరి ఇక్కడ మన రైతాంగం చెప్పేది ఏంటంటే అంటే ఇక్కడ మనం ఎవరైతే వ్యవసాయం చేస్తారో చెప్పేది ఏంటంటే 175 నుంచి 80 ఎకరాల దాకా కూడా మీ కౌలు రైతులు
కానీ ఏమైనా నష్టపరిహారం వస్తే అది రైతులకి వెళ్ళిపోతుంది తప్ప మాకు రావటం లేదని చెప్పి కూడా వారు తమ యొక్క ఆవేదననే వ్యక్తం చేశారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం స్పందించి ఇమ్మీడియట్గా అందరికీ కూడా మరి సహకారం అందించాలని, ముందు ఈ ధాన్యాన్ని ఒబ్బుడు చేయడానికి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటో కూడా వెంటనే చెప్పాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.